హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఫ్యూచర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కువైట్లో ఈ రంజాన్ నలలో అధికారిక పని గంటలకు సంబంధించి పని గంటలనైతే నిర్ణయించబడ్డాయి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అల్ సుబాయ్ ఒక పరిపాలనా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది దీని ప్రకారం అయితే ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు పని గంటలైతే నిర్ణయించబడడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రంజాన్ నెలలో అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు అయితే పని గంటలు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది ఈ గ్లోబల్ వార్మింగ్ను అరికట్టే లక్ష్యంతో ప్యారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలకైతే అనుగుణంగా వాతావరణ మార్పులపై పోరాటం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రపంచ చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కువైట్ అయితే అంగీకరించింది ఈ ప్రాంతీయ స్థాయిలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి విధానాలను విస్తరించడానికి ఇంకా ఏమి చేయొచ్చో చర్చించడానికైతే అంతర్జాతీయ సంస్థలతో పాటు మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల నుండి వచ్చిన అధికారులైతే ఈ చర్చలు తీసుకొచ్చారు చర్చల మధ్య చర్చించిన సమస్యలలో ప్రధానమైనది కువైట్ ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ చీఫ్ షేక్ అబ్దుల్లా అల్ హమద్ అల్ సబా హాజరైన వేగంగా మారుతున్న వాతావరణాన్ని ఎదుర్కోవటానికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు అలాగే చర్చల తరువాత సంయుక్త ప్రకటనల ప్రకారం వాతావరణ మార్పులపై పోరాడటానికి విస్తృత ప్రపంచ ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో వాతావరణ మార్పులపై వర్చువల్ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు బిడెన్ గారైతే నలభై మంది ప్రపంచ నాయకులకు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేస్తున్నారు